పోయబ్బో, గొప్ప వంశంలే మీది. తాగడానికి డబ్బుల కోసం ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పలేదు. అక్కడేనే ఈ రంగాయని నువ్వు అర్థం చేసుకోలేదు. ఇదిగో, తాగడానికి డబ్బులు కావలసినప్పుడు మాత్రమే అబద్ధం ఆడతాడు, కానీ తాగిన తర్వాత నిజం తప్ప ఒక చిన్న అబద్ధం కూడా ఆడు. అమ్మా, ఈయనకి ఈయనకి ఓ పరిష్కారం చూడాలి. అది పరిష్కారం చూడు, చూడు పరిష్కారం, చూడు పరిష్కారం, చూడు పరిష్కారం చూడండి. ముందు లోపలికి వెళ్ళి కొంచెం ఊరగాయ దేవే, నాలికి రాసుకోవాలి. హలో వాసు, ఓ బిందె నీళ్లు తీసుకొచ్చి ఈ నెత్తి మీద కుమరించు. అమ్మా, ఈయనకి మొత్తం దిగాలంటే బిందె నీళ్ళు సరిపోవమ్మా. ఓ బాణ నీళ్ళు తీసుకొని రావాలి. తీసుకొద్దా, ఉండి తీసుకొని వస్తాను. చలాకి గుర్రం, నిజాలు చెప్పే నిజాయితీ గుర్రం, ఇది తప్పని నీకు గుర్రం. చల్ గుర్రం, చలాకి గుర్రం, చల్ గుర్రం, చలాకి గుర్రం. నేను గొంతులో పోసుకున్న సారా నీళ్ళ కన్నా ఈ తలమే పోసే నీళ్ళు ఎక్కువగా ఉన్నారా? ఎవరా మొత్తం ఇబ్బందులరా? అమ్మా, రోజు ఈ నెత్తి మీద నీరు పోయడానికి నా జీవితం సగం అయిపోతుందమ్మా. పట్టుకో. అందరికన్నా నీకు పాలు తెలివి ఎక్కువరా, అందరూ నేను ముందు అవుటరా, అందరూ అవుటరా, అవుటరా. లక్ష్మి, ఇప్పుడే వస్తావు వదిలి గారు. అర్చన, అంతా నువ్వనుకున్నట్టే జరుగుతుంది. రాజే, ఇవి కాస్త అక్కడ పెట్టు. వరలక్ష్మి, ఇప్పుడే వస్తావు వదినా. ఇదిగో, నీతో ఓ విషయం చెప్పాలి. అది కాదు వదినా, ఓ చిన్న పని ఉంది. నీతో ఓ విషయం చెప్పాలి. ఇట్రా వదినా. రా. వదినా, ఏంటిరా లాక్కొస్తున్నారు? ఏంటిది? ఏంటని అడుగుతావేంటి నువ్వు? పొద్దట్నుంచి నేనేమని చెప్తున్నాను, నాతోరా కావ్యం తీసుకొద్దాం తీసుకొద్దామని చెప్తూనే ఉన్నానుగా, విన్నావా? నీ ధోరణి నీదే. ఉలుకు పలుకు లేకుండా నీ పనులు నువ్వు చేసుకుంటున్నావు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, బయలుదేరు, కావ్యం తీసుకొద్దాం. ఇప్పుడా వదినా? ముందు అర్చన్ని పెళ్లి కూతుర్ని చేద్దాం, ఆ తర్వాత మన ఇద్దరం వెళ్ళి కావ్యం తీసుకొద్దాం. ఏమిటి, ముందు పెళ్లి కూతుర్ని చెయ్యాలా? చాలా బాగుందమ్మా. పొద్దున్న రమ్మంటేనేమో మధ్యాహ్నం పెడదామన్నావు, మధ్యాహ్నం రమ్మంటేనేమో సాయంత్రం పెడదామన్నావు, ఇప్పుడు అడిగితేనేమో పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత పెడదాములే అంటున్నావు. పెళ్లి కూతురు చేయటం అయిన తర్వాత రేపు ఉదయం పెడదాములే అని అంటావు. నీ మాటలేం చెల్లవు గాని ముందు బయలుదేరు పదా. ఉండండి వదిన, పెళ్లి కూతుర్ని చేయడానికి ముత్తైదులందరూ వచ్చి కూర్చున్నారు. వాళ్ళని అలా వదిలేసి మనం వెళ్ళడం ఏం బాగుంటుంది చెప్పండి. వరలక్ష్మి, అర్చన చెప్పింది మర్చిపోయావా? కావ్య లేకుండా నన్ను పెళ్లి కూతుర్ని చేయటం ఒప్పుకోను అని చెప్పిందా లేదా? కావ్య లేకుండా నన్ను పెళ్లి కూతుర్ని చెయ్యొద్దు అని చెప్పి అర్చన అందరి ముందు అన్నదే అనుకో, మనకేగా తలవంపులు. నా మాట విను, ముందు బయలుదేరు. అది కాదు వదిన, పదవమ్మా, నా మాట వినండి. అదా
వస్తే బాగుండదు. రమ్మంటుంటే ఏమో సాకు చెప్తావేంటి? వరలక్ష్మి ఎంత కాదనుకున్నది నీ కూతురు వచ్చింది చూసావు కదూ. బాధపడు కావ్య, బాధపడకు. నువ్వు వచ్చావు కదా, మాకదే చాలు. సారీ అర్చన, ఐఎమ్ వెరీ వెరీ సారీ. చచా కావ్య, బాధపడకమ్మా. కావ్య, నువ్వెక్కడ నా పెళ్లికి రావేవోనని నేనెంత బాధపడ్డానో తెలుసా? నువ్వు వచ్చావు, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నన్ను క్షమించు అర్చన, నన్ను క్షమించు. కావ్య ఊరుకోమ్మా. సరే సరే, సరిగ్గా పెళ్లి కూతురు చేసే టయానికి వచ్చావు. ఎందుకు అందరూ ఇంత బాధపడతారు? అర్చన రావే, రా కావ్య, రండి రా కావ్య. అమ్మా పదమ్మా, బాధపడకమ్మా, పద కావ్య, రా రా. రెండమ్మా రండి, ఒక్కొక్కళ్ళు వచ్చి పెళ్లి కూతుర్ని చేసి పసుపు కుంకాలు రాసి నలుగు పెట్టండమ్మా.